అంటే తప్పులు పట్టే వాళ్ళు ఉన్నప్పుడు డెవలప్ అయ్యేది మనము ఎసార్నో. తప్పులు చేయండి, చేసిన తప్పు మళ్ళీ తప్పులు చేయండి, చేసిన తప్పు మళ్ళీ. ఇప్పుడు చెప్పండి అన్న, స్టేజ్ మీదకి వచ్చినా అంటారు, వచ్చినా అంటారు, బతికిన అంటారు, పెళ్లి చేసుకున్నా అంటారు, ఎసార్నో. ఏం చేసినా ఏం చేయకుండా మొత్తం మీ కాలేజ్ అందరికి టీ తాగిపించాడు. వాటి దగ్గర డబ్బులు బాగున్నాయి అంటారు. లైఫ్ లో ఒక్కసారి టీ తాగించుకోవడం మీరు మహా. ఎగ్జామ్ లో పాస్ అయితే కాపీ కొట్టాడు అంటారు, పాస్ కాకుండా చీ బతికి వేస్ట్ అంటారు. అర్థమైందా? ఈ ప్రపంచము నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. స్టేజ్ మీదకి వచ్చినా స్టేజ్ మీదకి రాకుండా ఇక్కడ నాన్న బాగా వినండి, స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి అంటారు. బాగా వినండి, హలో, స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి నవ్వుతారు, స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి విమర్శిస్తారు, స్టేజ్ మీదకి వస్తే ఒకసారి అవమానిస్తారు, స్టేజ్ మీదకి వస్తే ఒకటిసారి నవ్వుతారు. స్టేజ్ మీదకి రాకుంటే లైఫ్ లాంగ్ నవ్వుతారు, లైఫ్ లాంగ్ విమర్శిస్తారు, జీవితాంతం అంటారు. జీవితాంతం మాటలు పడదామా, ఒకసారి మాటలు పడదామా? ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఏమనుకున్నా సరే ఒక్క నిమిషం స్టేజ్ పైకి వచ్చింది, నా పేరు, మా అమ్మ పేరు, మా నాన్న పేరు, మా ఊరులో అందరి పేర్లు కొన్ని తెలిసినంత వరకు చెప్పేసి నేను ఎందుకు కాలేజ్, ఏ స్కూల్లో చేరాను, ఏ కాలేజ్ చేరాను, ఒక్క నిమిషం ఉంటే ఉంటారు, పోతే పోతారు. నేను ఒక్క నిమిషమైనా మాట్లాడదన్న వాళ్ళు ఇంతకుముందు చెలబడండి, చెలబడండి గట్టిగా, ఒక్క నిమిషం మాట్లాడతాను. ఉంటే ఉంటారు, వాళ్ళు ఉంటేంత. ఇప్పుడు చెప్పండి అన్న, మనిషికి లోపల నుంచి ధైర్యం పెరిగిందా పెరగలేదా? గట్టిగా. స్టేజ్ ఫియర్ ఎంతమంది ఉంది? ఇంకా ఇంకా స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫియర్ ఎవరికి ఉందా, ఉందా లేదా? ఓకే, అమ్మాయి ఫస్ట్. ఒకే అమ్మా, నేను ఎవరినో ఒకరిని స్టేజ్ మీకు రమ్మంటాను, నన్ను రావద్దు. ఎస్ఐ పోలీస్ సైలెన్స్. అందరూ లోపల నన్ను వెళ్ళిపోతు సాధారణ. మీరు మధ్యలో మాట్లాడితే నేను క్లాస్ ఆపేసేస్తాను, ఆపేసేస్తాను. డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వద్దు, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ మీరు ఇంటర్మీడియా చీ 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 చూసారు, మీకు బ్రైడే వచ్చింది కానీ ఇంకా మీ నాన్నగారు బాగా తిట్టారనుకో, నాన్న బలే తింటావునా, మీ సార్ తిట్టారనుకో బలే తింటారు సార్, మీరు తనకి వినిపిస్తారు, అప్పుడు మన మనసు బాధపడదు, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన రాదు. అవునా కాదా? యూ కమ్ము ఎలా సైనిక రా, తొందరగా పరిగెత్తుకోరా, పరిగెత్తుకోరా, పరిగెత్తుకోవాలి, భయపడుతో తెలియకో. ఇప్పుడు ఈ అమ్మాయి రెండు మూడు సార్లు తల్లించుకోండి, అందుకని అమ్మాయి కాదా. మిగతా వాళ్ళు రెడీ ఉన్నవాళ్ళు కాదు, అబ్బాయిలు మొత్తం హాల్ హాల్ రెడీ ఉన్నారు, మీకు ఛాన్స్ ఇచ్చాను. నో ఛాన్స్ ఇస్ ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకే ఓకే రైట్. అమ్మా నీ గురించి పరిచయం చేసుకో, కొంత భయపడితే పెట్టే అమ్మాయిగా. ఓకే నీ పరిచయం చేసుకోండి, నేను ఎక్కడ, మీ పేరు, మీ ఊరు, మీ ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఈ కాలేజ్ ఏంటి అన్ని చెప్పేసి షార్ట్ మైక్ దగ్గర పెట్టుకో. ఎప్పుడు కూడా మైక్ ఇలా పెట్టుకోవాలన్నా, నోటి దగ్గరగా పెట్టుకోవాలి. యా పాప ఆగమ్మా, ఒక అమ్మాయి నా యొక్క హ్యారో ఏం బతుకు రాసుకుంది, నా మీద పనిలేదు. చెప్పందరికి ఇక్కడే బాగుంది.
రండి, అబ్బాయి చెప్పో, ఇక్కడే రండి, అందరూ రమ్మని చెప్పు, రమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి, ఒకసారి వచ్చి ట్రై చేయండి ఇక్కడికి వచ్చి. వెరీ గుడ్, చెప్పట్లు అమ్మాయిలు చెప్పు. అబ్బాయిలు కూడా, అమ్మాయిలు ఏం తగ్గొద్దు అసలు అబ్బాయిల కంటే. సపోర్ట్ చేయండి. మీ క్లాస్ లో ఒక అమ్మాయి పేరు చెప్పమ్మ, గుర్తుంటే గుర్తుండి చెప్పలేకూడదు. లక్ష్మి, లక్ష్మి లేవు, వెళ్ళు వెళ్ళు, ఇలా చెప్పండి, అలా చెప్పండి, వెళ్ళు చెప్పండి, వెళ్ళు చెప్పమ్మ, వెళ్ళు. ఏ సినిమాలో ఇది? చెప్పండి అమ్మా, అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? అందరికి పబ్బాయిలకి అమ్మాయి చెప్పో, భయముందా లేదు? భయముందా? మీ క్లాస్ లో ఒక అబ్బాయి పేరు చెప్పమ్మా. అబ్బాయి పేరు ప్రసాద్. ఇప్పుడు ట్వెల్వ్ అవర్ ట్వెల్వ్ లోనా టెస్ట్ ట్యూబ్ మీరు స్టార్ట్ చేసి నేను చెప్పారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే డాక్టర్ గారు చెప్తారు. ఓకే, రాంగ్. ఇక్కడ నేను టెస్ట్ ట్యూబ్ బేబీ కాదు, మనిషి ఎలా సక్సెస్ అని చెప్తాను. ఒక నిమిషం, ఈ అబ్బాయి తప్పించుకుంటాడు మాట్లాడారు, క్వశ్చన్ ఆన్సర్ చెప్తాడు, ఫస్ట్ నువ్వు మాట్లాడు. చెప్తానా ఇక్కడ పెద్దా వస్తుంది.